మీరు అదృష్టవంతుల దురదృష్టవంతుల. చాలామంది మాకు అదృష్టం లేదు, మై హారోస్కోప్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ, నా రాశి మంచిది కాదు, నా నక్షత్రం మంచిది కాదు, నేను అదృష్ట జాతకుని కాదు. వాడికి మంచి ఉద్యోగం వస్తే, అదృష్టం ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది, అదృష్టం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, అదృష్టం ఉంటే ఏ పనైనా చేయగలరు, అదృష్టం ఉంటే పెట్టి పుట్టాలరా, అదృష్టం ఉంటే ఏదైనా చేయగలుగుతారు, అదృష్టం ఉంటే లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది, ఎల్యూసీకే లక్. అయితే ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్ చేసినప్పుడు అదృష్టాన్ని నమ్ముకొని సక్సెస్ అయిన వాళ్ళు శాతం కేవలం 47% మందే. అయితే తలుచుకుంటే నువ్వు ఎక్కడ పుట్టినా, దురదృష్ట జాతకంలో పుట్టినా, నీ హారోస్కోప్ సరిగా లేకపోయినా, నీ నక్షత్రం సరిగా లేకపోయినా, నువ్వు తిది పుట్టిన తేదీలు సరిగా లేకపోయినా, నువ్వు మంచి కులంలో పుట్టకపోయినా, మంచి డబ్బున్నవాడు ఇంట్లో పుట్టకపోయినా, అందంగా పుట్టకపోయినా, నల్లగా పుట్టినా, పూర్తి దురదృష్ట జాతకుడు అయినప్పటికీ కూడా నువ్వు కావాలనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళచ్చు. ఉదాహరణకు అదృష్టం దురదృష్టాలు ఉన్నాయా? నిజం చెప్పాలంటే సైకాలజీ రీసెర్చ్లో అదృష్టం దురదృష్టం అనేది లేదు. అయితే ఎవరి నమ్మకాల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ ఉన్నాయి అనుకుందాం, అదృష్టం దురదృష్టం. ఉదాహరణకు ఒకడు అదృష్టం ఉంది అనుకోకుండా 1000 మెట్లు పైకి వెళ్ళాడంటే వాడు ఏ ప్రయత్నం లేకుండా సంబడీ హెల్ప్డ్ వితౌట్ ఈజ్ ఎఫర్ట్, అతని శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా అదృష్టం కలిసి వచ్చి 1000 మెట్లు పైకి ఎక్కాడు అనుకుంది. వాడు ఫాస్ట్గా ఎక్కేశాడు. బట్ దురదృష్టవంతుడు ఏం చేస్తాడంటే వాడికి ఏ సపోర్టు ఎక్కడి నుంచి లేదు, కులపరంగా మతపరంగా ఈ సపోర్ట్లు కాదు. మనం అనుకున్నది అదృష్టం దురదృష్టం, రాసులు జ్యోతిష్యం గీతేశం సపోర్ట్లు, ఒక్కో మెట్టు కష్టపడి ఎక్కడికి వెళ్ళాడండి, 1000 మెట్లు ఎక్కాడు. అదృష్టవంతుడు 1000 మెట్లు ఎక్కిన తర్వాత నా అంతవాడు లేడనుకున్నాడు, చాలా పొగరు కొన్నాడు, అహంకారం కొన్నాడు, నేను చాలా అదృష్ట జాతకుని అనుకున్నాడు, ఈగోతో లా వెళ్తున్నాడు, పొరపాటున జారి పడిపోయాడండి, పొరపాటున జారి పడిపోయాడు. వాడు స్టెప్ బై స్టెప్ ఎక్కి పైకి వచ్చినాడు కాదు, వాడు సమర్థతోటి పైకి వచ్చినాడు కాదు అనుకోకుండా గాలివాటంగా వాడి దృష్టిలో అదృష్టం కలిసి వస్తే, జాతకం కలిసి వస్తే, తిథిగట్టు కలిసి వస్తే, నక్షత్రం కలిసి వస్తే అనుకోకుండా, యాక్సిడెంటల్గా కాలం కలిసి వస్తే అనుకోకుండా పైకి వచ్చిన వాడాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పొలాలు పూర్వకాలం 5-10-15,000 ఎకరం ఉండే కాస్ట్ అది. కనీసం భూమిలో నీళ్లు ఉండేవి కాదు, పంటలు కూడా పండేవి కాదు. వన్ ఫైండ్ అవుటర్ రింగ్ రోడ్లు కట్టారు, రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడు, చెన్నైలో ఉన్న సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది, రకరకాల మీడియా సంస్థలు విజయవాడలోని మీడియా సంస్థలని హైదరాబాద్ వెళ్ళిపోయినాయి పేపర్ల వాళ్ళందరూ కూడా, అలాగే రకరకాల ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఛానల్స్ పెట్టేశారు, ఇంటర్నేషనల్ హబ్ అయిపోయింది. అప్పటి వరకు చాలా కష్టాలతో ఉండి భూమిని నమ్ముకోవడం వేస్ట్, ఆ చిన్న చితకో ఏదో పనులు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కోట్ల రూపాయలు రావడం మొదలైనాయి. ఎంతమంది కోట్ల రూపాయలు వచ్చినాయో ఆ కోట్ల రూపాయలు బస్తా సంచుల్లో పెట్టుకుని ఇళ్ళకి వెళ్ళడం నాకు తెలుసు. నా పేషెంట్లోనే చాలామంది అకస్మాత్గా కోటీశ్వరుడు అయిపోయిన పొజిషన్కి వచ్చారు వాళ్ళు, తర్వాత విచ్చలవిడిగా దాన్ని ఖర్చు పెట్టారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ కోట్లు ఎవరి దగ్గర లేవు, ఎలా వచ్చిందో అలాగే పోయింది. బట్ 1000 మెట్ల మీద ఎక్కినోడు సడన్గా పడిపోతే ఎక్కడ రానోడు తిరిగి ఎక్కలేడు, బొక్క బోర్లో పడ్డం అంటే అది. మరి ఒక్క మెట్టు ఎక్కి కష్టపడి పైకి వెళ్ళినోడు పరిస్థితి ఏంటి? వాడు కూడా పడిపోయాడు. స్టెప్ బై స్టెప్ ఎక్కడం వచ్చిన వాడు పైనుంచి పడిపోతే ఎగైన్ స్టెప్ బై స్టెప్ ఎక్కలేడండి. ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఏబిసిడీలు చెప్పలేమండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది నీకు వచ్చినప్పుడు కొన్నాళ్ళ తర్వాత అడితే నువ్వు చెప్పలేవండి. ఉప్పు కప్పు రంబు నీకు వచ్చినప్పుడు నువ్వు చూసి కాపీ కొట్టో, ఉప్పు కప్పు రంబు వచ్చింది, 100 మార్కులు పడిపోయాయి, నెక్స్ట్ టైం ఎవరు అడిగారు, నేను 100 మాట రాలేదు. అదృష్టం ఉండి 100 మార్కులు వచ్చిన వాళ్ళు, అదృష్టం ఉంది కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు, అదృష్టం ఉండి ఏదో అయిపోయిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా కింద పడితే పైకి లేవలేరు. సమర్థతతో పైకి వెళ్ళిన వాళ్ళు కింద పడ్డ లేవగలరు, బంతి కింద కొడితే పైకి లేస్తుంది.
సో ఈ హారోస్కోప్ను తిథుల్ని నక్షత్రంలోనో నీవు నీ వీటిలో పూర్తిగా నమ్ముకుంటే ఫైనల్గా నీకు ఏమొస్తుందంటే ఇది వస్తుంది. నీ సమర్థతను, ఎఫిషియన్సీని, ప్లానింగ్ని, డైనమిజాని, ఇనిషియేషన్ని, చొరవని, దూసుకుపోయే మెంటాలిటీని, ఎక్కువ నేర్చుకోవాలనే తపనను, 10 మందితోటి కాంట్రాక్ట్ పెట్టుకునే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని పెంచుకుంటే నువ్వు పడ్డా లేస్తావు, మళ్ళా పడతావు, మళ్ళా లేస్తావు. చాలా చాలా కష్టాలు ఉన్నప్పుడు కూడా డౌన్ 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 సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్ 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 ఎగరడం అనేది ప్రొజెక్టివ్ థింకింగ్. డౌన్ 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 సిస్టమ్ ఉన్నప్పుడు డౌన్ డౌన్గా ఉండిపోద్దు, జాతకాలు వాస్తులు గీస్తులు చూపించుకోవడం అనేది మనం తెలియకుండానే ఇరుక్కుపోయే సంస్థ. అప్ 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 మూడ్లో ఉన్నప్పుడు అందరూ అప్ అయిపోతారు. 2014-15లో తెలియకుండానే విపరీతమైన షేర్ మార్కెట్ డెవలప్ అయిపోయింది, అందరూ పైకి వచ్చేసారు. అప్ అప్ ఉన్నప్పుడు అందరూ అప్ అయిపోతారు వితౌట్ అవర్ నాలెడ్జ్. డౌన్ 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 ఉన్నప్పుడు తట్టుకుని నిలబడమే సక్సెస్ అంటే. ఓటమి నెగ్గడం సక్సెస్ కాదండి, ఓటమి వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడాలి, తిట్టుకుని నిలబడడం కాదు అది. కాబట్టి ఎనీ ఎఫిషియెంట్ ఒకసారి లెక్కలు వస్తే మళ్ళీ మళ్ళీ లెక్కలు చేయగలడు. ఒకసారి చూసి కాపీ కొట్టి అదృష్టం బాగుందంటే వీడి దృష్టిలో అదే పాస్ అయిపోయి 100 మార్కులు తెచ్చినప్పుడు మరోసారి ఆ లెక్క చేయమంటే చేయలేడు. కాబట్టి మీరు మీ కృషినే నమ్ముకోండి, మీ సమర్థతని నమ్ముకోండి, మీ టైం మేనేజ్మెంట్ నమ్ముకోండి, మీ స్పాంటేనిటీని నమ్ముకోండి, మీ సమాజంలో బంధాలు అనుబంధాలు నమ్ముకోండి, మీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోండి, మైండ్ని మేనేజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా టెక్నికల్గా మేనేజ్మెంట్, సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ పాటిస్తే మీరు ఇక్కడ కాదు అక్కడ ఉంటారు. కేవలం అదృష్టంతో పైకి వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మితే 1% కూడా ఉంటారు. కష్టపడితే 99% మంది కూడా సక్సెస్ అవుతారు. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ